हाय अंडी, वेलकम टू माय चैनल। मैं बॉक्स प्लेटेड बेबी फ्रॉक 2 इयर्स बेबी की कटिंग एंड स्टिचिंग चूपा। 4 फोल्ड चुस्काली क्लॉथ ने इधी बॉडी पार्ट कोसम तीसुकुन्नानु। को बॉडी पार्ट पोड़ वे 9 सेंटीमीटर्स, शोल्डर 4 सेंटीमीटर्स, चंक साइड 4 सेंटीमीटर्स डॉट पेट्टुकोनी, चेस्ट वच्चेसी 7.5 सेंटीमीटर्स, नेक साइड 2 सेंटीमीटर्स दग्गर डॉट पेट्टुकोवाली। नेक लेंथ वच्चेसी 3 सेंटीमीटर्स, 2 सेंटीमीटर्स इक्कड पेट्टेसुकोनी बैक फ्रंट सेम तीसुकुन्नानंडि। नेक नडुमु दग्गर मनं चेस्ट दग्गर 7.8 सेंटीमीटर्स पेट्टुकुंटे नडुमु दग्गर 1 सेंटीमीटर तग्गिंचि डाट पेट्टुकोवालि। 6.5 पेट्टुकुन्नानु। ई 2 लाइन्स कलुपुतू ओक लाइन ड्रा चेसुकोवालि। इप्पुडु चंक साइड राउंड कोसम 1/2 सेंटीमीटर दग्गर मार्क चेसुकोनि दानि सर्किल लागा चेसुकोवालि। ई विधंगा सेम नेक साइड कूडा 1/2 सेंटीमीटर दग्गर मार्क चेसुकोनी राउंड, मनकु राउंड कावालंटे राउंड लेदंटे डिजाइन्स पेट्टुकुंटे डिजाइन, नेनैते राउंड पेडुतुन्नानु। ई विधंगा मार्क चेसुकोवाली। चेसुकोनी इप्पुडु कट चेसुकुंदाम। एप्पुडैना नेक क्लॉथ क्लोज उन्न साइड मार्किंग चेसुकोवाली, कदलकुंडा ईक्वल गा वच्चेटट्टु कट चेसुकोवाली। ఈ విధంగా కట్ చేసుకోవాలి। ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది। ఇది ఫ్రంట్ పార్ట్। ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి। ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకుందాం। సేమ్ ఈ కట్ చేసిన పీసెస్ ని లైనింగ్ పైన పెట్టేసుకొని ఒక లైన్ డ్రా చేసుకొని సేమ్ కట్ చేసుకోవాలి। క్లాత్ అటు ఇటు కదలకుండా ఈక్వల్ గా రావాలి। కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ వేరే క్లాత్ పెట్టి కట్ చేసుకోవాల్సి వస్తుంది। సో కేర్ఫుల్ గా కట్ చేసుకోవాలి। नेक साइड कट चेसुकोवाली। सेम अदे विधंगा बैक पार्ट कूडा कट चेसुकोवाली। पिन पेटेसुकुंटे कोंचेम पै क्लॉथ कदलकुंडा उंटुंदी। सेम अदे विधंगा कट चेसामु। ई क्लॉथ नी कूडा अदे विधंगा कट चेसि पेट्टुकुंदाम। నెక్ దగ్గర జాగ్రత్తగా కట్ చేసుకోవాలి। ఇది ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్ అండి। కట్ చేయడం అయిపోయింది। ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం క్లాత్ ని తీసుకున్నాను। బాటమ్ లెంగ్త్ వచ్చేసి 15 సెంటీమీటర్స్,
విడ్త్ వచ్చేసి 34 సెంటీమీటర్స్ ఇప్పుడు బాక్స్ ప్లేటెడ్ ప్రిల్స్ కోసం 33 సెంటీమీటర్స్ గ్యాప్ ఇచ్చి డాట్ పెట్టుకుంటున్నాను ఇలా డాట్ పెట్టుకోవడం వల్ల అన్ని ఈక్వల్ గా వస్తాయి క్లాత్ మొత్తం ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు బాటమ్ పార్ట్ కింద డబుల్ ఫోల్డ్ చేసి వన్ స్టిచ్ చేసుకోవాలి మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ప్లస్ లైనింగ్ కూడా మొత్తం స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ సైడ్ మన హ్యాండ్స్ వేయట్లేదు కాబట్టి దాన్ని ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే పైపింగ్ కూడా వేసుకోవచ్చు నేను ఇంకో వీడియో చేసినప్పుడు పైపింగ్ చూపిస్తాను ఇప్పుడు ఫిట్టింగ్ కోసం క్లాత్ సెట్ చేసుకొని ఇట్ సైడ్ వన్ స్టిచ్ టూ స్టిచ్చెస్ వేస్తే సరిపోతుంది అంతే అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ